అందిరి పిలిచెనురారండి, వెళ్ళి అందిరి పిలిచెనురారండి. శ్రీరస్తు శుభమస్తు అని మనసా వేదించగలమ్మని వెళ్ళి అందిరి పిలిచెనురారండి. అన్యోన్యం స్తంభాలైన మందిరమే పెళ్లి పందిరి. నాలుగు కన్నుల కలలు, రెండు హృదయాల సడులు, ఒక్క బ్రతుకుగా సంగమించు శుభ తరుణము చూపినది. కను హిందుగా చూసేసి ఆపై విందును భోంచేసి శ్రీరస్తు శుభమస్తు అని మనసా వేదించగలమ్మని పెళ్లి పందిరి పిలిచెనురారండి, పెళ్లి పందిరి పిలిచెనురారండి. నిమిష్ గారు ఏంటి బాధపడుతున్నారు? పరమహంస గారు చచ్చిపోయారనా? లేదండి, పరమహంస గారు చచ్చిపోలేదు. మన మనసుల్లో, ఈ పుస్తకాల్లో ఆయన ఎప్పటికీ శాశ్వతంగా ఉంటారండి. ప్రేమ మౌననాథం, ప్రేమ సామవేదం. ప్రేమంటే ప్రథమ సృష్టిలో అవ్వా ఆదమ, ప్రేమంటే సీత, ప్రేమంటే భగవద్గీత, ప్రేమంటే పెళ్లి పందిట్లో మావి చివురు పూత. ప్రేమకు నీవెన్ని నిర్వచనాలైనా చెప్పు, ప్రేమనేది నిన్ను నిలువున దహించే నిప్పు. మాస్టర్ గారు చివరిగా నాకు ఇంత మంచి ఉత్తరాన్ని రాశారండి. శిథిల మందిరంలో అంధకారంలా ముసలితనంలో ఒంటరితనం ఎంత భయంకరమైంది. సమ్మసిల్లిపోయిన నా గుండె మీద నువ్వు పన్నీరు చిలికించి నేనిక్కా బతికే ఉన్నానన్న నిజానికి గుర్తు చేశావు. నాతో పాటే మట్టిలో కలిసిపోవలసిన నా రచనలకి శాశ్వతత్వం కల్పించడానికి ఏ దేవుడు పంపాడయ్యా నిన్ను? జీవన పదంలో చివరుంటా నడిచి అలసి సొలసిన ఈ ముసలాన్ని వెతుక్కుంటూ ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? నా కొరకు చెమ్మగిళ్ళ నయనమ్ము లేదు అన్నారు దేవులపల్లివారు, కానీ నా కోసం చెమ్మగిళ్ళే ఒక మంచి మనసు ఉందనే తృప్తితో నేను వెళ్ళిపోతున్నాను నాయన. ఆ క్షణంలో నితీష్ కళ్ళు శ్రావణ మేఘాలయ్యాయంటే నమ్మండి, అసలు నిన్న మొన్నటి వరకు ఆయనకు పరమహంస అంటే ఎవరో తెలీదే. మరి తెలియని వ్యక్తినే అంత ఇష్టపడ్డ మనిషి, మనసు వాకిలు తెరిచి స్వాగతం పలికే మనిషిని ఎంతగా అభిమానిస్తారో ప్రేమిస్తారో తలుచుకుంటుంటేనే గుండె గొంతులోకి వచ్చినట్టుంది. చూడమ్మా, మనిషి వయసొచ్చి పెరగడమ్మా, ఆస్తి అంతస్తులతో పెరగడు, చదువుకున్న చదువుతోనూ సంపాదించుకున్న డిగ్రీలతోనూ పెరగడు, మంచితనం, నిజమైన మంచితనంతో పెరుగుతాడమ్మా. మంచివాళ్ళు ఆకాశం విరిగిపడకుండా నిలిపి ఉంచే స్తంభం లాంటివారు. కొండలు విరిగిపడినా కలతపడని ఒక మంచి మనిషి ఎదుటి వ్యక్తి కనుకొనల్లో కన్నీరు చుక్క చూసి బాధపడతాడు. మనవాళ్ళనుకునేవాళ్ళు పోయినప్పుడు అనుబంధంతో కంటతడి పెట్టిన వాడే మనిషి. అయితే కేవలం మమతానుబంధంతో కన్ను చెమర్చినవాడు దేవుడమ్మా, దేవుడు. ఎక్కడుంటాడో తెలియని వ్యక్తి కోసం నితీషు వెతుక్కుంటూ వెళ్ళింది నీకోసం కాదు, ఆ పరమహంస కవితల్ని నెత్తిన పెట్టుకుని తీసుకొచ్చి అచ్చొత్తించి ఘనంగా పుస్తకావిష్కరణ కావించాలనుకున్నది నీకోసం కాదు, తన పనులన్నీ మానుకొని రాత్రింబగళ్ళు ప్రశ్నలో పడుకున్నది నీకోసం, నీకోసం కాదు. మనం ప్రేమించేవాళ్ళు కాదమ్మా, మనల్ని ప్రేమించేవాళ్ళు దొరకటం మన అదృష్టం కాదంటావా చెప్పు. అవునమ్మా, మంచి భర్తను సంపాదించుకోవడానికి
ఆడవాళ్ళు నోములు వ్రతాలు చేస్తారు, కానీ ఒక మంచి స్నేహితుణ్ణి, నిన్ను నిన్నుగా అర్థం చేసుకుని ఒక మంచి వ్యక్తిని సంపాదించుకోవడానికి ఏ నోములు వ్రతాలు లేవమ్మా. భగవంతుడు నువ్వు అడగకుండా ఇచ్చిన వరమమ్మా ఇది. నిన్ను కలవాలనుకుంటున్న వ్యక్తిని నువ్వు దూరం చేసుకోకమ్మా. నువ్వు నితీష్ పక్కపక్కనుంటే ఈడు జోడుగా ఉంటారు. మబ్బుల్లో నీళ్లు చూసుకుని ముంతలో నీళ్లు వలకపోసుకోవడం తెలివి తక్కువతాను. ఆ తెలివి తక్కువతాను మా నిమిష చేయకూడదు. అన్నీ తెలిసిన దానివి, నీకింతకంటే ఏం చెప్పగలం? ఆలోచించమ్మా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నీకు మంచే జరగాలి. ఇస్ దేశ్ మే గంగా బహతీ హై మగర్ మొక్కలకు పానీ నహి మిల్తీ హై. ఎరా బాబాయ్, మొక్కలకు నీళ్లు పోస్తున్నావా? లేదురా, సెంటర్ లో కూర్చుని పెట్టకని బప్పే పెట్టకని బప్పే పెట్టకని బప్పే అని చెప్పి అమ్ముకుంటున్నాను. పొట్ట నిండా సోకలే కుక్కకి. అది సరేగాని నా సెల్ ఫోన్ సంగతి ఏం చేసావు? మార్కెట్ లో ఒక అద్భుతమైన సెల్ ఫోన్ వచ్చిందిరా, నువ్వు డబ్బులు ఎలా కొట్టు, నీ సెల్ ఫోన్ నీ జేబులో పెడతా. ఇందులో నీ కమిషన్ ఏమీ లేదు కదా. సెల్ ఫోన్ కొట్టమంటే పాలకూలు సంతకెళ్ళి సంత చేసేవాడు అనుకున్నావా? 5-10 కమిషన్ కొట్టడానికి ఇదికో ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. ఈ లోకంలో మంచికి స్థానం లేకుండా అయిపోయిందిరా. నిజమైన స్నేహం రేషన్ షాపుల్లో షుగర్లు అయిపోయిందిరా, షుగర్లు అయిపోయింది. ఒరే గోపాలకృష్ణ, నువ్వు నాకు చాలా మంచి ఫ్రెండ్ అవి. ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోన్ గురించి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదురా, అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను నేను సెల్ ఫోన్ కొనుక్కోకూడదని. దాంతో ఉందిరా, ఫ్రెండ్షిప్ అన్నాక ఒకళ్ళు పై చేయవద్దు ఒకళ్ళు కింద చేయవద్దు, అంత మాత్రం సెల్ ఫోన్ కొట్టడం మానేస్తావా? డబ్బులిచ్చే సెల్ ఫోన్ తెస్తా. సెల్ ఫోన్ ఇచ్చే సెల్ ఫోన్ ఇచ్చే డబ్బులు ఇస్తా. డబ్బులిచ్చే సెల్ ఫోన్ తెస్తా. సెల్ ఫోన్ ఇచ్చే సెల్ ఫోన్ ఇచ్చే డబ్బులు ఇస్తా. డబ్బులిచ్చే సెల్ ఫోన్ తెస్తా. సెల్ ఫోన్ ఇచ్చే సెల్ ఫోన్ ఇచ్చే డబ్బులు ఇస్తా. అబ్బా, ఇదేమో పాత బట్టలు ఇచ్చి స్టీల్ సామాన్ కొనుక్కుంటా అనుకున్నావా? దీనికి ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. పోయి డబ్బులే. సరే ఉన్ను డబ్బులు వేస్తా. అబ్బా ఇప్పుడు నచ్చేవరా నాకు. ఓరే గోపాలకృష్ణ, మరే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయడం ఎలాగా? అబ్బా ఇంకా అమ్మాయిని మర్చిపోలేదారా? సెల్ ఫోన్ కొనేది అమ్మాయి గురించి కదండి. సెల్ ఫోన్ కొన్నాక తీరిగ్గా దాని గురించి ఆలోచిద్దాం. పోయి డబ్బులు తీసుకురారా. మరే ఆ అమ్మాయి డబ్బులు దొరుకుతుందంటావా? దొరకదురా, దొరికించుకోవాలి. నీకోసం కష్టపడి సంపాదిస్తా. పోయి డబ్బులు తీసుకురారా. అయ్యో బాబోయ్, చాలా థ్యాంక్స్ రా గోపాలకృష్ణ, డబ్బులు చేస్తాను ఇక్కడే ఉండే. ఇది నాకు ఇచ్చే లోపల పెడతాను. ఏదో అద్భుతమైన ప్లేస్ కి తీసుకొస్తానని ఇలా ఊరిబెట్ట కొండలకి తీసుకొచ్చానే. పదండి చెప్తాను. నిమిష్కర్, దీన్ని లవర్స్ కోవ్ అంటారండి. ఇస్ ఇట్ సో? ఎక్కడెక్కడ ప్రేమికులు ఇక్కడికి వచ్చి ఈ రాయి మీద వాళ్ళ పేర్లు రాసుకుని కాసేపు ఇక్కడ కూర్చుంటే ప్రేమలో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వాళ్ళ నమ్మకం. ఓహో సార్, చాక్ పీస్ తీసుకోండి. ఏంటి ఎన్ని రంగులున్నాయి? ఒక్కో కలర్ చాక్ పీస్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది మేడం. ఏంటో ఆ ప్రత్యేకత? వైట్ కలర్ చాక్ పీస్ తరాస్తే పెద్దల మనసులు మారి పెళ్లి కొప్పుకుంటారు. పింక్ కలర్ చాక్ పీస్ తరాస్తే ప్రేమలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. బ్లూ కలర్ చాక్ పీస్ తో రాస్తే త్వరగా పెళ్లిళ్ళు అవుతాయి. రెడ్ కలర్ చాక్ పీస్ తో రాస్తే ప్రేమ కోసం ఈ ప్రపంచాన్ని జయించాలన్న ధైర్యం వస్తుంది. మెజంతా కలర్లో రాస్తే రాస్తే ప్రేమ ఫలించి పెళ్ళై తొలికాన్పులోనే ఆడపిల్ల పుడుతుంది అంటారు. మరి వైలెట్ కలర్ చాక్ పీస్ గురించి చెప్పనేలేదు. ప్రేమలన్నీ ఫలించాలని ఏముంది మేడం? ప్రేమలో ఫెయిల్ అయ్యి ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికి వస్తారే వాళ్ళు సేమ్ కలర్ చాక్ పీస్ తో పేర్లు రాసుకుంటూ ఉంటారు. అయితే రెడ్ కలర్ చాక్ పీస్? అంటే మీరు ప్రేమ కోసం ఈ ప్రపంచాన్ని జయించాలి అనే ధైర్యాన్ని కోరుకుంటున్నారు. నాకు పింక్ కలర్ ఇయ్యమ్మా.
ప్రేమలో ఉన్న అపార్థాలన్నీ తొలగిపోవాలని మీరు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. నిమిష్కర్, ప్రేమ ఫలించాలని చెప్పి మీరెవరి పేరు రాస్తారో రాయండి, నేను అలా తిరిగి నుంచుట్టాను. ఇట్స్ ఓకే, అలా దూరంగా నుంచుట్టాలండి. రాసేసారా? ప్రేమన్నది మనిషికి దేవుడిచ్చిన వరం లాంటిదండి. అప్పుడుపోయిన ఈ సామ్రాజ్యంలో అందరూ రాజులే, అందరూ రాణులే. అన్ని ఋతువులు వసంత ఋతువులే, అన్ని రాత్రులు వెన్నెల రాత్రులే. మీకు సంగతి తెలుసా? ఓటమిలో కూడా గెలుపున్నది ఒక్క ప్రేమలోనే. అంటే ప్రేమకి పరమార్థం పెళ్ళేనా? ప్రేమ అనేది సృష్టి ఆరంభం నుంచి ఉంది, కానీ పెళ్ళి తర్వాత ఎప్పుడు వచ్చిన ఒక కట్టుబాటు మాత్రమే. ప్రేమ అనేది నమ్మకం మీద ఇచ్చే అప్పైతే, పెళ్ళనేది ఆ అప్పు కోసం రాయించుకునే ప్రామిసరీ నోట్ లాంటిది. పదండి. ఇప్పుడే వచ్చాను కానీ. అవును, నువ్వేంటి చెప్పా పెట్టకుండా అమెరికా నుంచి ఊడిపడ్డావు? దిల్వాలే దుల్హనియా లే జాయింగే, పరదేశ్ ఔర్ ప్యార్ హో గయా సినిమా చూసి మాతృదేశం మీద ప్రేమ పుట్టి ఇలా వచ్చేసాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, కొన్నాళ్ళు ఉంటావా? అది నా ప్రశ్నకి నువ్వు చెప్పే సమాధానం మీద ఆధారపడి ఉంటుంది. మన విషయం మీ డాడీకి చెప్పేసావా? చెప్దామని అనుకున్నాను, కానీ బిజినెస్ పరమైన ఒత్తిడి వల్ల డాడీ చాలా టెన్షన్ లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకి మన విషయం ఎలా చెప్పాలని. నో ప్రాబ్లం హనీ, టేక్ యువర్ ఓన్ టైం. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ నేను స్టేట్స్ కంటూ వెళ్తే నీతోనే వెళ్తాను. ఇండియాలో ఉండిపోతే నీతోనే ఉండిపోతాను. దట్ ఈస్ కాల్డ్ లవ్. L-O-V-E. Understood? Okay, okay. ముందు నువ్వు అడుగు గుర్తుంచుకో, నువ్వు ఇండియాలో ఉన్నావు. ఓకే, అవునా? అవును. ఓకే, చాలా సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చావు కదా, ఇండియా ఎలా ఉంది? పెద్ద మార్పేమీ కనిపించలేదు, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వెరీ గుడ్. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సాక్షిగా చాలా 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 బాగున్నారు. నిన్ను కూడా అడిగిన చెప్తున్నారు. ఏమని? అమెరికాలో బోల్డని ప్రేమ కథలు చెప్పినవాడు చెప్పా పెట్టకుండా ఇండియా వెళ్ళి ఎందుకు దాక్కున్నాడు అని అడగమన్నారు. నీ అభిప్రాయం కూడా అదే కదా? నేనేమిటి, నా స్థానంలో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. అయితే నువ్వు మిగతా అమ్మాయి లాంటి దానివే. మిస్టర్, చెప్పు మిస్. అమెరికాలో పుట్టిన అమ్మాయి అయినా అమలాపురంలో పుట్టిన అమ్మాయి అయినా కొన్ని సందర్భాల్లో ఇలాగే ఆలోచిస్తారు. ఈ చేస్తలే వద్దన్నాను. అయినా నిన్ననుకోవడం దేనికి? ప్రేమించిన ఆడపిల్లకి నమ్మి మోసపోవడం అనేది ఆ దేవుడిచ్చిన శాపమో ఏమో. దేవుడు శాపం తలరాత. అమెరికన్ యూనివర్సిటీ లో చదువుకున్న ఒక అమ్మాయి మాట్లాడవలసిన మాట్లాడేవి. నా అదితి ఇలాగా చూడాలనుకున్నాను. నీకో సంగతి తెలుసా ప్రసాద్, పరిచయం అయిన దగ్గర నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి అబ్బాయి చచ్చిపోతుంటాడు. కానీ ఆ మూడు ముక్కల కోసమే ఆ అమ్మాయి బ్రతకడం నేర్చుకుంటుంది. మళ్ళీ ఉపన్యాసం మొదలు పెట్టావా? కూల్ కూల్ కూల్. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేస్తాను. నా కోసం కూడా ఉండువా? అదితి, మన కోసం మనం ఏమీ చేసుకోలేని పరిస్థితులు ఒక్కొక్కసారి మనకే ఎదురవుతూ ఉంటాయి. డోంట్ మిస్టేక్ మీ. బాయ్. ఏం ఆలోచించావు అని నిన్ను నేను అడగదలుచుకోలేదు. నా నిర్ణయంతో పాటు నీ నిర్ణయాన్ని కూడా నేనే తీసుకోదలుచుకున్నాను. పెళ్లి టైంకి ప్రసాద్ ఎలాగో వస్తాన్నాడు కాబట్టి మళ్ళీ నీ దగ్గర పాత కాసెట్ వెయ్యనులేనా? నీ మంచి చెడ్డలు నీకంటే నాకు బాగా తెలుసమ్మా. నితీష్ నీకు అన్ని విధాలా తగినవాడు.
మీరిద్దరూ పక్కపక్క నిలబడితే చూడ ముచ్చటగా ఉంటారు. ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మరి ప్రసాద్ పక్కనుంటే అతను ఎలా ఉంటాడో కూడా తెలియదుగా నాకు. మంచి రోజు చూసుకుని రేపో ఎల్లుండో ఆ తాంబూలాలు పుచ్చుకుని త్వరలోనే ఆ శుభకార్యం కూడా అయింది అనిపిస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు. గుండె మీద కుంపెట్ని దించుకోవాలనుకుంటున్నావా నాన్నా? ఆడపిల్ల ఇప్పుడు పెళ్ళొద్దన్నా, మగపిల్లాడు పెళ్లికి తొందరపడ్డా, కాస్త ఆలోచించాల్సిందే అంటారు. రేపు పొద్దున్న ఎటొచ్చి ఎటు తిరిగినా నిన్నెవ్వరూ ఏమి అనరమ్మా. వీడి పెంపకం ఇలా అఘోరించింది ఏమని నలుగురు నన్నే అంటారు. నీ ఏర్పాట్లు చేసుకోనన్నా, జరగాల్సింది జరుగుతుంది. నీ చిన్నతనానికి బత్తాసు పలికి నా పెద్దతనాన్ని తక్కువ చేసుకోలేను కదమ్మా. పెళ్ళేర్పాట్లు నువ్వు చేసుకోనన్నా, కాకపోతే పెళ్లి ఎవరితో జరగాలన్నది మాత్రం ఆ సమయానికి ప్రసాద్ వస్తాడా రాడా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లి మాట తిట్టే తలదించుకోటాన్ని సిగ్గు అంటారు, పెద్దల ముందర తలదించుకోటాన్ని అణుకువ అంటారు. సమాధానం చెప్పలేక తలదించుకోటం తప్పు చెయ్యటం అని అంటారు. వీటిల్లో నువ్వు దేనికి తలదించుకున్నావు అని నేను అడగటం లేదు. ఏం చేతనంటే మనకంత టైం లేదు. మౌనం అర్ధంగీకారం అంటారు, కానీ నీ మౌనం నాకు పూర్ణంగీకారంలాగా అనిపిస్తోందమ్మా. అనిపించాలి కూడా. నిమిష, ఒక్క మాట గుర్తుపెట్టుకోమ్మా, ప్రేమ ప్రేమ వరకే ఉంటేనే అందం, కానీ అది పెళ్లి వరకు వస్తే ఆ అందం ఉండదమ్మా. మీ ఇష్టం నాన్న, మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. ఇప్పుడు నా కూతురు అనిపించావమ్మా, వెంటనే వాళ్ళ కబురు చేస్తాను. ఎవరు? ఏం కావాలి బాబు? ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా బాబా? నేనే పెద్దదాన్ని, ఏం కావాలి? ఆ కట్టుబొట్టు చూస్తుంటే అచ్చం పార్వతీదేవిలా ఉన్నారండి. అవును, నా పేరు మీకెలా తెలుసు? పేరేమిటమ్మా? మీ గురించి అంతా తెలుసు, ఇంట్లో పంతులు గారు లేరు కదమ్మా. తెల్లవారుజామున ఏదో వ్రతం ఉందని లేచిపోయారు. లేచి వెళ్ళారు బాబు. ఏమిటోనండి, ఎప్పుడు చూసినా వాళ్ళకి వీళ్ళకి వ్రతాలు నోములు అంటూ తిరగడమే గాని నట్టింట్లో మహాలక్ష్మిలా నడిచొచ్చే మీకు ఒక నాలుగు పేటల బంగారపు గొలుసు చేయించి మురిసిపోదామనే ఇంగిత జ్ఞానం కూడా లేదేంటండి పంతులు గారికి? ఆలోచనే ఆయనకుంటే నాకే అఘోరింపెందుకు? లేకపోతే అక్క గారు లక్ష్మీదేవి వచ్చి కాలింగ్ బిల్లు కొడితే సైకిల్ బిల్లు అనుకుని సైడ్ ఇచ్చే రకం మీ పంతులు గారు. అదేమిటి బాబు అలా అంటున్నావు? మీరు లక్ష చెప్పండి అమ్మా, పంతులు గారు బ్రతకనేసిన మనిషి కాదమ్మా. ఆ సంగతి వేరే చెప్పాలా? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నదేగా. మీరు అలా చూస్తూ ఊరుకోకూడమ్మా, నాకేం నచ్చలేదు. ఆయన నేను చెప్తే వినేరకమా బాబు? తా పెట్టిన శోభన ముహూర్తానికి పట్టమంచం కాదు మర్తమంచమే ఉండాలని వాళ్ళే రకం. మీరు ఇలా నిర్లిప్తంగా ఉంటే లాభం లేదమ్మా. గడప దాకా వచ్చిన లక్ష్మిని కాదని కాలదనుకుంటే పుట్టేది కూడా పుట్టదని చెప్పి మీరే ఒప్పించాలమ్మా. ఆ లక్ష్మీదేవి మా గడప దాకా కాదు కదా, ఆ సందు చివరి దాకా కూడా రాలేదు. మీరు అనలే గానమ్మా, 100 రూపాయల నోటు ఇలా తలతలాడుతూ ఉంటే లక్ష్మీదేవి ఇలా కలకలాడుతూ వస్తుందమ్మా. అవేమిటి బాబు? మీరు అనాలే అమ్మా, ఇలాంటి నోట్లు మా దగ్గర చాలా ఉన్నాయమ్మా. ఆయన వెర్రి మాలోకమే కావచ్చు కాని 10 ఏళ్ళు కాపురం చేసిందాన్ని ఆయనకు ద్రోహం చెయ్యొచ్చా? మీరెక్కడికో వెళ్ళిపోతున్నారమ్మా. పార్వతమ్మ అక్కయ్య గారు అన్నారు. ఇహ అంతే చాలు. ఇహ ఇప్పుడు చెప్పండి, మీరు వచ్చిన పని ఏమిటో? పెళ్లి 4 రోజులు వాయిదా వేయించమంటారు, అంతేగా? ఇహ మీ పని అయిపోయింది అనుకోండి. మరీ పెట్టేస్తున్నావు. అవును, నాకు ఆయనకు ఎలా చెప్పాలో, చెప్పి ఎలా ఒప్పించాలో, ఒప్పించి ఎలా ఒట్టేయించుకోవాలో నాకంతా తెలుసు. అదేమిటి బాబు, నీ దగ్గర ఆ డబ్బులెందుకు? అవి కూడా నిజాయి బాబు. అదేలా తప్పుతాను బాబు? నోటితోడిగితే తప్పుతాను గాని ఇలా నోట్లతోడిగితే తప్పుతానా? మా జేబులో భారం అంతా మీ చేతిలో పెట్టాం, మీరు ఆయనకి ఏం చెప్తారో, రేపు ఆయన అక్కడ ఏం చెప్తాడో. నీ పేరుతో నేను నిమిషకు ఉత్తరాలు రాయటం, ఆ ఉత్తరాల్లో దొరిన కవితలు చూసి తను ముగ్ధురాలు కావటం, చేసుకుంటే నేను ప్రసాద్నే చేసుకుంటా అని పట్టుబట్టం, ఓహ్ తలుచుకుంటని ఓ పెద్ద కథలా ఉందిరా ప్రసాద్. నిమిష అందరిలాంటి పిల్లా కాదురా, తాంబూలంతో నోరు పడినట్టు కానీ చక్కటి కవిత్వంతో మంచు పండాలనుకుంటుంది. అందుకే చిన్న వయసులోనే
కాళిదాసు మేఘ సందేశం దగ్గర నుంచి కీట్స్ షెర్లీ అన్ని పోయిటరీస్ చదివేసిందిరా. రే ప్రసాద్, మొదటిసారి చూసిన వేళా విశేషం ఏమిటో కానీ కలిసిన ప్రతిసారి నిమిషకు దగ్గరవుతూ వచ్చారా ఎలాగల? అఫ్కోర్స్ నీ పేరుతోనే అనుకో. ఇప్పుడు నిమిష మనసులో ప్రసాద్గా నితీష్ సంపాదించుకున్న స్థానం ఎంత అపురూపమైందో తెలుసా? రై, కనీసం ఒక్కసారైనా కళ్ళతో చూడకపోయినా నిమిష తన జీవితాన్ని ప్రసాద్ కోసం మీది కట్టుకుంది. పచ్చని పెళ్లి పందిర్లో పసుపుతాడిని కూడా కాదనుకుని నిమిష ప్రసాద్తో వెళ్ళిపోవడానికి సిద్ధపడిందంటే ఓహ్, ప్రేమ ఎంత గొప్పదో కదరా అనిపిస్తోందిరా ప్రసాద్. అవును, ప్రేమ చాలా గొప్పదిరా. ప్రేమ కోసం సామ్రాజ్యాలే వదులుకునే ఎంతమంది గురించి మనం చదువుకోలేదు. అంటే ఇప్పుడు పెళ్లిదాకా కథను లాక్కొచ్చి క్లైమాక్స్లో కాలక్షేపం కోసం నేనే ప్రసాద్గా ఈ కథను ఇంతవరకు తీసుకొచ్చానని రివీల్ చేస్తావు, అంతేనా? బాగుందిరా, ఇట్స్ వెరీ గుడ్. రే ప్రసాద్, నీ పేరుని కాసేపు అరివిచ్చి నీ పెన్నుతో నా భావాలు రాసుకొనిచ్చినందుకు థ్యాంక్స్ రా. ఫ్రెండ్స్ మధ్యన నో థ్యాంక్స్ నో కృతజ్ఞతలు. మన మధ్యన ఉండాల్సింది అనురాగం, ఆప్యాయత. ఓకే, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్, నిమిషం ఎవరనుకున్నావురా? కోట్లాది రూపాయల ఆస్తికి వారసురాలు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటేనే ఇప్పుడు మనం ఉన్న విషమ పరిస్థితి నుంచి బయటపడగలుగుతాం. శ్రీరస్తు శుభమస్తు అని మనసా వేదించగలం అని పెళ్లి పందిరి పిలిచెనురారండి. కన్నుల కలలు, రెండు హృదయాల సడులు, ఒక్క బ్రతుకుగా సంగమించు శుభ తరుణము చూపినది. కనువిందుగా చూసేసి ఆపై విందును భోంచేసి శ్రీరస్తు శుభమస్తు అని మనసా వేదించగలమ్మని పెళ్లి పందిరి పిలిచెనురారండి. పెళ్లి పందిరి పిలిచెనురారండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.